జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు సుకుమార్ రెడ్డి గారు ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి ఆగమశాస్త్ర ప్రకారం జరగాల్సినటువంటి అన్ని పూజల కార్యక్రమాలు జరిపేదానికోసంగా ఈ యొక్క మమ్మల్ని కమిటీ నియమించడం జరిగింది. వారికి నేను జీవితాంతం నడపడి ఉంటాను. అంటే యాక్చువల్గా స్వామివారికి కృతజ్ఞతలు తెలపాలా, కానీ ఇప్పుడు గుడి బయట కాబట్టి నేను అటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వీరి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేస్తానని మీ అందరి ముందర ప్రమాణం చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలా, నేను 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన యొక్క ప్రచార కమిటీలో, జిల్లా కమిటీలో మెంబర్గా ఉన్నప్పుడు తిరుపతి శ్వేతాభవన్లో మాకు మీటింగులు జరుగుతాయి. దాంట్లో అందరూ మత మార్పిళ్ళు ఎక్కువైపోతున్నాయి, ఈ హిందూ ధార్మిక సంస్థ తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని ఎట్టతట్టు అరికట్టాలా అని చాలామంది ఉపన్యాసాలు ఇచ్చారనమాట. నేను అందరూ మాట్లాడిన తర్వాత నేను ఒకటి మాట్లాడా, ఏవా ఇప్పుడు జిల్లాకి 21 మంది కమిటీని వేశారు, 21 మంది కమిటీలో ఎంతమందికి అట్టడుగు వర్గాలకి స్థానం కల్పించారు చెప్పండి అన్న. ఒక శ్రీనివాస కళ్యాణం చేయాలంటే మత్స్యకార ప్రాంతాల్లో మనం పోవాలంటే మన కమిటీలో కానీ వాళ్ళు కానీ ఒకళ్ళు కానీ ఉంటే ఈజీగా మనం చుచ్చుకొని పోయి అక్కడ మనం శ్రీనివాస కళ్యాణం చేసేదానికి చాలా వీలుగా ఉంటుంది కదా, మీరు ఆలోచించండి అని చెప్పారు. అందరు తల్లొప్పుతారు, వెళ్ళిపోయారు. అదృష్టమో సైమల్టేనియస్ నాకు తెలియదు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి కులం ఈ మత మార్పిళ్ళు జరుగుతున్నాయని ఆయన మీద కూడా ఆరోపణ చేశారు. ఒక ఆయన కొత్తగా వచ్చాడు, ఒక పార్టీ పెట్టి మత మార్పిళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి పరిపాలన మీద లేదని అన్నాడు. ఈరోజు నా అదృష్టం ఏమో కానీ 5 సంవత్సరాల కిందట శ్వేతాభవన్లో నేను అడిగిన పాయింట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అట్టడుగు వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించి వారితోటి నేను ప్రమాణ స్వీకారం చేసే భాగ్యాన్ని ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో జరిగింది. వారి యొక్క సేవలు కూడా, వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటాను. మత్స్యకార కుటుంబాలు కానీ, చుట్టుపక్కల ఉండే ఒక అట్టడుగు వర్గాలు కానీ, ఏదైతే వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క నెలకి ఇక్కడ అభిషేకాలు జరిపి, ద్రవణ నక్షత్రానికి కళ్యాణం జరిపి, వాళ్ళ ఒక్కొక్క వర్గాన్ని దగ్గర చేసి ఈ యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇది ఒక మోడల్ దేవస్థానంగా తీర్చి మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత డెవలప్ చేసిన తర్వాత క్షేత్రబద్ధంగా పూజలు అన్ని పురస్కారాలు జరిగిన తర్వాత మన ప్రతాప్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఒక టెంపుల్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, ఒక మంచి ఉద్దేశంతో మనం చేస్తున్నామన్నా అని మనం తీసుకొస్తాడని నేను కోరుకుంటున్నా. అట్టే ముందల